సరే, నేను తాలింపులో మెంతులు ఒక అర స్పూను, స్పూన్ మెంతులు వేస్తానండి. జీలకర్ర ఆవాలు వేసాను, కరివేపాకు వేసాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసానండి. టమాటాలు కొంచెం స్మాష్ అయినాక మీరు కొంచెం ఉప్పు పసుపు వేయాలండి. ఉప్పు పసుపు వేసుకోండి. కాకరకాయలు పెరిగేసి 2 విజిల్ ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉడికించిన కాకరకాయలని ఈ తాలి దీంట్లో తాలింపులు వేసేసండి. కొంచెం సేపు కొంచెం కారం వేసి ఇదో వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టండి. గుజ్జు పోస్తాయి. మనకి ఎంత లూజ్గా కావాలో చూసుకునండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ పులుసు రెడీ అండి. లైట్ అక్కడక్కడ పులుపు తగులుతుంది, మెంతులు ఉడికి అదొక ఫ్లేవరు బాగుంటుందండి. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు, మా పిల్లలు అందరు తింటారండి. కాకరకాయ ఏపినా పులుసు చేసినా బాగా తింటారు. ఇదేం చేదుగా ఉండదు. దానికి మనం పెరిగేసి ఉడికిచ్చేసాము. తర్వాత చింతపండు గుజ్జు చేస్తున్నాం. దీంట్లో ఈ ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు గుజ్జు ఇవన్నీ చేరి మంచి టేస్ట్ అండి. ఒకలాంటి ఎక్కడో లైట్గా లాస్ట్ చిరు చేతి తగులుతుంది, కానీ అది కూడా ఫ్లేవర్గా బాగుంటుందండి. మెంతులు ఈ ఫ్లేవర్ ఉంటుంది కదా. మీరు కూడా పిల్లలకి కాకరకాయ చక్కగా ఉడికిచ్చి పులుసు పెట్టి అలవాటు చేయాలండి. ఫస్ట్ నుంచి మీరు అలవాటు చేస్తూ ఉంటే మధుమేహం అయ్యి ఆ వ్యాధులు దూరంగా ఉంటాయండి. పొట్ట క్లీన్గా ఉంటుంది. పొట్టలో నూలి పురుగులు అయిపోతాయండి. కాకరకాయని ఒక మెడిసిన్గా ఇవ్వాలండి పిల్లలకి. అలవాటు చేయాలి. ఏదో స్నాక్గా ఇలాగా మనం వచ్చేసి పెసిపిండి వేసి కొంచెం శనగపిండి అది వేసి పకోడీ ఇలాగ వేసి నిల్వ చేసుకోవచ్చండి. అవి వారం 10 రోజులు ఉంటాయి. కాకరకాయ మా ఇంట్లో అందరూ తింటారు. మీరు కూడా పిల్లలకు అలవాటు చేయండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో.